జూన్ 26 నాడు యాక్చువల్గా నేషనల్ డే ఫర్ అవాయిడింగ్ ఆఫ్ నషా ముక్త్ భారత్లో భాగంగా నిన్న మండే రోజు రెగ్యులర్గా ప్రజావాణి ప్లస్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నషా భారత్లో భాగంగా ర్యాలీలు తీయడము, దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడము, అందరికీ కూడా ఈ డ్రగ్స్ యూజ్ వల్ల జరిగే నష్టాలను దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అన్న దానిపైన ర్యాలీలు, తర్వాత మీటింగ్లు, ప్లెడ్జెస్ ఇవన్నీ కూడా చేస్తాము. దాని ద్వారా ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకసారి మనము ఏదైతే ఈ డ్రగ్స్కి అన్న మనం యూజ్ చేయకూడని డ్రగ్స్కి ఒకసారి అలవాటు అయిపోతే చాలా తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనము ఒక కంప్లీట్ మనకు లైఫ్ అంతా కూడా బియాండ్ అవర్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఎక్కడైనా కానీ ఆ వయసులో టెంప్టేషన్స్ ఉన్నా కానీ మనం అవాయిడ్ చేయాలి. ఇదొక పార్ట్ అయితే ఒకవేళ ఎవరైనా పొరపాటున దీనికి అలవాటు అయిపోతే వాళ్ళను మనం డిస్క్రిమినేట్ చేయకుండా వాళ్ళని కూడా ప్రాపర్గా ట్రీట్ చేస్తూ సొసైటీలో వాళ్ళని ట్రీట్ చేస్తూనే ఈ ఫర్దర్గా డిఅడిక్షన్ సెంటర్స్ కానీ పంపించడం అవన్నీ కూడా చేయాలి. గవర్నమెంట్ పరంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లానే చాలామంది ఎన్జిఓస్, సొసైటీ, సివిల్ సొసైటీ నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో డిఅడిక్షన్లో కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో వన్స్ అగైన్ అందరూ కూడా, ముఖ్యంగా పిల్లలు, యువత అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా ఆ టెంపరీ రిలీఫ్ ఇచ్చినా కానీ ఓవరాల్గా హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా, మనం అందరం కూడా ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలి అని, మరొకసారి మనం అందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆటోమేటిక్గా దేశ భవిష్యత్తును కూడా కాపాడిన వాళ్ళం అవుతామని తెలియజేస్తాం.